రాజధాని వ్యవహారంలో రాజధానికి సంబంధించి సిఆర్డీఏ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాడైనా దానిలో ఒక 500 ఎకరాలు ఎస్సీలకి అసైన్ చేసినటువంటి ల్యాండ్ని అప్పటి సిఆర్డీ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ భూముల్ని ఏ దళితులకైతే ఇచ్చిందో ఏ ఎస్సీలకైతే ఇచ్చిందో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు, దానికి చట్టంలోనే అసైన్ చట్టంలోనే ఆ భూముల అమ్మకాలకు కానీ కొనుగోలు కానీ జరిగితే వాటిని ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ రద్దయిపోయి అది గవర్నమెంట్కి వెనక్కి ల్యాండ్ వచ్చేస్తున్నాను చట్టం. మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపెన్సేషన్ డబ్బు కావచ్చు, లేకపోతే ల్యాండ్ పూలింగ్లు 800 గజాలు 1000 గజాలు ఇవ్వాలనుకున్నదే ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని ఎవరైతే భూములు ఉన్నాయో వారిని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండవు, మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమో అని చెప్పి అభద్రతకు గురయ్యి 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి ఎకరానికి అమ్మివేయటం జరిగింది. వాళ్ళని భయపెట్టారు. అమ్మేసినప్పుడు ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతో ఉన్నటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే చెప్పాడో వాళ్ళు 500 ఎకరాలు ల్యాండ్ని వాళ్ళ బినామీల ద్వారా కొనిపించారు. కొనిపించి ఈ ల్యాండ్ని ఎవరైతే దళితులకు ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వకుండా నష్టపరిహారం, వాళ్ళకి ఇవ్వకుండా 800 గజాలు 1000 గజాలు ఇచ్చేటువంటి ఈ ల్యాండ్ని ఈయన జియో తీసుకువచ్చే ముందు వాళ్ళతో బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు కనుక అమ్మేటువంటి హక్కు లేకుండా అమ్ముకుంటే ఒకటి గవర్నమెంట్కు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ప్రజలకు వచ్చేస్తున్నారు. లేని పక్షంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలనుకుంటే ఎవడైతే ఎస్ఐని ఉంటాడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటుంది. ఈయన దాని రెండింటినీ కూడా వైలేట్ చేసి ఈయన ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ అప్పుడేమో ఈ చట్టం దళితులకి ఎస్సీలకి ఎస్ఎండ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేము 800 గజాలు ఇస్తానని చెప్పి చెప్పకుండా బలవంతంగా భూమి వెనక తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఆ ల్యాండ్ని 5 లక్షలు 10 లక్షల రూపాయలకి ఈయన బినామీలతో కొనిపించి ఈ కొనటం అయిపోయినాక ఈ 500 ఎకరాలకి సపరేట్గా జీవో తీసుకొచ్చి ఇది దళితుల పేర కాకుండా ల్యాండ్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఎస్ఎండ్ భూములకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసుకుంది ఎందుకు రాదు? దళితుల్ని అవమానించే రకంగా కులం పేరు పెట్టి తిట్టినా లేదు అవమానకరంగా మనం ఏమన్నా ప్రవర్తించినా వాళ్ళని కొట్టినా వాళ్ళని తిట్టినా వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించకుండా వాళ్ళ ఆస్తుల్ని కాజేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్లై అవుతుంది.